కలెక్టరేట్ ముంగట జైనింగ్ ఉన్నది అంటే కాదు బయట ఎన్ని కెమెరా ఇచ్చిపోగా ఆఫీస్ కాడ ఉన్నాడు శుభ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ చేసే ప్రతి మంచి పని మంచి మంచి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై మా ఒడ్డెలింగాపు నుంచి యువకులందరూ దాదాపు 60-70 మంది పార్టీలో చేరడం జరిగింది ఈ శుభ సందర్భాలకు స్వాగతం చెప్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాయకల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మరికొద్ది మంది వివిధ పార్టీల నుంచి కూడా ఈనాడు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది వాళ్ళందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసీనులై ఈనాడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది మీ అందరి కూడా పేరు పేరున ఈ సందర్భంగా నేను శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా మనందరం కూడా గ్రామీణ ప్రాంతాలలో నివసించే వాళ్ళం మరి గ్రామానికి కావలసినటువంటి మౌలిక వసతులు సంక్షేమ కార్యక్రమాలు కూడా గత 8-9 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వంలో చాలా కూడా చేసుకోవడం జరిగింది అందులో మనందరికీ తెలుసు ఇలా ప్రజల కోసం మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో ఉండాలని మరి మన పక్కనే ఉన్నటువంటి మంచినాయకుడు తండాలను కూడా గ్రామ పంచాయతీ చేయడం జరిగింది వాటి ద్వారా మరి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే పాలనపరమైనటువంటి సౌకర్యాలు అనుకూలంగా ఉండాలని ఆలోచన అదేవిధంగా మన ప్రాంతంలో మనందరినీ ముబారక్ ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రభుత్వం నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు రానున్న రోజులలో కూడా మనం అందరం కూడా ఏ పార్టీ అయితే నిస్వార్థంగా ప్రజలకు పనిచేస్తుందో ఆ పార్టీ వైపు మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అది ప్రజల మీద ఆధారపడే మరి ప్రజలు ఏనాడు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసినప్పుడు ఏ పార్టీ అయితే మనకు అనుకూలంగా మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో మన అవసరానికి నిలబడతారో మరి అటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి నాడు టీఆర్ఎస్ పార్టీలో అక్కడ యువత పెద్దలు మహిళలు చేరిన సందర్భంలో
వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి పల్లెల్లో సంపద పెంచి పచ్చదనం పెంచి గ్రామాల అభివృద్ధికి పట్టణాల అభివృద్ధికి విశేషంగా కృషి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని భారత రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తూ ఈ పార్టీలో చేరిన ఆ యువకులకు నాయకులకు అక్క చెల్లెళ్ళందరూ కూడా కొడ్లింగాపురం నాయకులకు అదేవిధంగా మండల నాయకులకు మా పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఇతర నాయకులందరికీ పిఎస్ఏ చైర్మన్లకు అందరు కూడా గ్రామ సర్పంచులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను.